శివపదం అంతరంగ ఆధ్యాత్మిక తరంగాలకు రూపమా అంటూ శివపద అభిమానులు అప్పుడప్పుడు అంటుంటారు. అంటే ఇవి భావాత్మకం శివాత్మకం ప్రధానంగా. అంటే కవిత్వానికి భావం ఉంటుంది, భావంలో శివుడు ఉంటాడు. అలాంటి ఈ శివపదం నిజమే అంతరంగంలో ఏర్పడే తరంగాలు. అంతరంగంలో తరంగాలు ఎలా ఏర్పడతాయంటే స్పందన వస్తే తరంగం వస్తుంది. అంటే హృదయంలో శివుణ్ణి భావించగానే ఒక స్పందన వస్తే ఆ స్పందన అనేక రకాల భావాల తరంగాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ తరంగ ధ్వనులే శివ పదధ్వనులుగా వస్తాయి. అంతుపట్టవనడి బాధ ఎంతమాత్రమును లేదు, ఇంతపాటి నన్ను బ్రోవ సుంతయినా చాలునయ్యా. భగవంతుడు అనంతుడు, ఆయన తత్వం అంత తేలిగ్గా అంతుపట్టదు. అయితే జీవుడు అంతము గలవాడు, అంటే శరీరం అని ఉపాధితో ఉన్నాడు గనక శరీరం ఎప్పటికైనా పోయేదే. అందుకే ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్న జీవుడి బుద్ధికి అంతున్నది, కానీ పరమేశ్వరుడి తత్వం అనంతం. అయితే అంతము కలిగిన బుద్ధితో అనంతాన్ని తెలుసుకోగలనా అనే ప్రశ్న వేసుకుంటే సాధ్యం కాదు. సాధ్యం కాదని వదిలేస్తామా? వదిలితే జన్మకు పరమార్థం లభించదు. అందుకే అంతవంతమైన ఈ దేహంతో అనంతమైన భగవంతుని పొందడమే జీవన పరమార్థము. అయితే ఈ క్రమంలో అంతు కలిగి నేను అనంతుణ్ణి ఎలా తెలుసుకోగలను అంటే, ఒక మనిషికి దాహం వేస్తున్నప్పుడు నీరు తాగాలంటే గొప్ప నది కనబడింది, అంతు పట్టనంత విశాలంగా ఉన్న నది నీరు నేను తాగలనా అని నీరు తాగడం మానేస్తామా? నదీ ప్రవాహం అనంతంగా ఉండవచ్చు, కానీ తాను తాగడానికి కొంత జలం లభించినా చాలు. అందుకే అనంతమైన శివతత్వాన్ని కొంత ధ్యానించినా జీవుడు తరించిపోతాడు. అందుకే దాహము తీరుటకు ఆ నది ఎంతయు కావలెనా, ఆనందమ్మునకై నీ అనంతమ్ము నెరుగవలెనా. అందుకు చేయవలసింది ఏంటంటే, ఒక కొండ తీసుకువెళ్ళి నీటిని తెచ్చుకున్నట్లుగా ఈ బ్రతుకనే కొండ నిండా శివుడనే జలాన్ని నింపుకోవాలి. అందుకే దొరికిన ఈ బ్రతుకు నిండా హర నిన్నే నింపుకున్న అంతకంటే దివ్యవరములు అన్యమ్ములకేవి లేవు. జీవితమంతా శివుణ్ణి నింపుకుంటే అంతకంటే గొప్ప వరం మరొకట్లేదు. పైగా శివతత్వం ఎంత ఉందో మనస్సుకు అందదు, మనస్సుకు అందినంత కూడా మాటకు అందదు. అందవును వదలను అందినంతే చాలును అనుకుంటా. పైగా శివస్మృతి ఒక రవ్వంత అగ్ని రవ్వలాగా రగులుకున్నా చాలు జన్మ చరితార్థమవుతుంది అంటూ పరమేశ్వరుని అనంతత్వాన్ని తెలుసుకుంటేనే తన జీవితం నిండా శివుణ్ణి నింపుకోవాలి అనేటువంటి భక్తుని యొక్క భావన ఇందులో కనబడుతున్నది. అనంతుడైన శివుని అనుగ్రహాన్ని అందించే కీర్తన ఇది. అంతుపట్టవనిడి బాధ ఎంత మాత్రమును లేదు, ఇంత పాటి నేను బ్రోవ సుంతేనా చాలునయ్య. అంతుపట్టవనిడి బాధ ఎంత మాత్రమును లేదు, ఇంత పాటి నేను బ్రోవ సుంతేనా చాలునయ్య. అంతుపట్టవనిడి బాధ దాహము తీరుటకా
చిదాకాశ మందున ఇది శివపదము సదానంద పదము హృదాస్పదము శ్రీప్రదము. చిదాకాశం అంటే హృదయాకాశంలో ప్రకాశిస్తున్నది శివస్వరూపం. శివపదం అంటే శివస్థానమని, శివపదం అంటే శివపాదము అని కూడా చెప్పవచ్చు. పరమపదమైన శివస్థానం హృదయమే. అక్కడ ధ్యానించేటప్పుడు శివుని యొక్క దివ్య పాదం గోచరిస్తున్నది. ఆ పాదములు రెండు, ఒక పాదం మత్తరోగ ధనుజు ననచి మహిమలను నచ్చి అపస్మారుడు అనేటువంటి రాక్షసుని తొక్కిపెడుతున్నది ఆ కుడిపాదం. ఆ పాదాన్ని ధ్యానిస్తే చిత్తజ దోషములు త్రుంచి చెడు నడతల త్రించి హృదయంలో ఆవిర్భవించే సమస్త దోషాలని తొలగిస్తూ దుష్ప్రవర్తనను కూడాను నశింపజేస్తూ హత్తిన అజ్ఞానమునకు ఆవల భాసించి, అక్కడ అపస్మారుడనేటువంటి దైత్య ప్రవృత్తి పైన ఉంది ఆ పాదం. అంటే అర్థమేంటి, దైత్య ప్రవృత్తుల్ని అజ్ఞానాన్ని దాటిన తర్వాత శివుని యొక్క స్వరూపం గోచరిస్తుంది అని చెప్తున్నది. పైగా అజ్ఞానాన్ని ఆయన అణచి తన పాదాన్ని చూపిస్తున్నాడు. ఇది ధ్యానించేటప్పుడు ఆదిత్యవర్ణం తమసపరస్తాత్తని తమస్సుకు ఆవల అని వేదం చెప్పిన భావన అజ్ఞానానికి ఆవల భాసిస్తున్నది జ్ఞానమయమైన శివస్వరూపం. ఈ కుడిపాదం దేన్ని చెప్తున్నదంటే అసురుణ్ణి నిగ్రహించడంలో కృత్తివసును శిక్షాపటు కృత్యం మీ పదము. కృత్తివాసుడైన శివుని యొక్క శిక్షించే కృత్యాన్ని చూపిస్తున్నది. అది నిగ్రహ పదం. ఆ కుడిపాదం నిగ్రహ పదం, ఎడమ పాదం అనుగ్రహ పదం. దుష్టుల్ని నిగ్రహించి శిష్టుల్ని అనుగ్రహించే శివతత్వం. అందుకు ఒక పాదంతో నిగ్రహం, ఒక పాదంతో అనుగ్రహం. ఇప్పుడు అనుగ్రహాన్ని చూపించే ఆ ఎడమ పాదం ఎలా ఉన్నదంటే ఇల తగులక ఎత్తి ఉంచి ఇంపుగా కాసింత వంచి, భూమికి తగలకుండా పైకి ఎత్తి కాసింత వంచాడు ఆ పాదాన్ని. అందుకే దాన్ని కుంచిత పాదం అంటారు. కుంచితము అంటే కొంచెం వంచిన అని అర్థం. అలా వంచిన పాదం, అందుకే ఇంపుగా కాసింత వంచి. అలా వంచిన పాదం ఎంత అందంగా ఉందంటే అలరు తమ్మి విరిని మించి,
ఇవి తెలుగు పదములు. శివపదంలో అనేక తెలుగు పదాల పోహళింపు కనబడుతుంది. అలరు తమ్మి అంటే తామర పువ్వు. ఆ పద్మము యొక్క సొగసుని మించి ప్రకాశిస్తున్నది ఆ పాదం గనక అలరు తమ్మి విరిని మించి అద్భుతమనిపించి, అది లోకాతీతమైన లావణ్యంతో ఉంది గనక అద్భుతం. సలలిత ధనలిపియుతమై సకల కళా నిధానమై, ఆ దివ్యమైన పాదానికి ఒక మంజీరం తొడగబడి ఉంది. నేటికి చిదంబరంలో నటరాజస్వామి యొక్క కుంచిత పాదానికి అలంకారం చేస్తారు. అవి రత్నమయమైన అలంకారం. అందులో ద్రవిడ భాషలో రెండు అక్షరాలుంటాయి, ధ న అని. ఇవి మాతృకావర్ణముల్లో ఆ పాదము దగ్గర ఉన్న స్థానాన్ని సూచిస్తుంది. అందుకు శివుడు అక్షరశీర్యుడు గనక ధ న అనే అక్షరములు ఆ కుంచిత పాదం దగ్గర కట్టబడి ఉన్నాయి. అక్కడ చీలమండల వద్ద కట్టబడినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ పట్టీకి ఈ రెండు అక్షరాలు కనబడుతుంటాయి. పైగా ధన అంటే ధన్యతనిచ్చేది ధనం, జీవుడికి ధన్యతను ప్రసాదిస్తున్నది ఆ పాదం అని చెప్పడం కూడా దీనిలో ఉన్న సంకేతం. సకల కళా నిధానమై, ఆ పాదముల నుంచే సర్వకళలు ఉద్భవించాయి. పైగా ఆ పాద మంజీర నాదములు వేదనాదములే, అవి అత్యంత మధురంగా ఉంటాయి. అందుకే కలధ్వనుల శృతి రవళులు కల షణ్ముఖనుత పదము అనుగ్రహ పదము నికుంచిత పదము. ఇందులో మొదటి చరణం నిగ్రహ పదమైన కుడిపాదం, రెండవ చరణం అనుగ్రహకరమైనటువంటి ఎడమ పాదం. రెండు పాదాలతో ఉన్న శివ పదమునకు నమస్కరించడం ఈ కృతిలో కనబడుతున్నది. ఈ విధంగా ఈ కీర్తన ద్వారా శివ పదాన్ని ధ్యానిస్తే మనలో బాధలు దుష్ప్రవృత్తులు నిగ్రహింపబడి ఆనందము అనుగ్రహం అనేటువంటి సత్ప్రవృత్తులు కలుగుతాయి. పదము సదానంద పదము హృదయాస్పదము
Shiva Padam.